టీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి. టీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికలు చిచ్చురేపుతున్నాయి. ముందు నుండి పార్టీలో ఉన్న నేతలకు తోడుగా పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నేతల మధ్య టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్ల పరిధిలో ఈ టికెట్ల లొల్లి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు గెలుపు గుర్రాల పేరుతో టికెట్ నిరాకరిస్తుండడంపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. డబ్బులుంటేనే సీటు అని కొన్ని చోట్ల, గెలిచిన వారికే సీటు అని మరికొన్ని చోట్ల ఉద్యమ నేతలపై చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇక ఆయా పార్టీల్లో గెలిచి టీఆర్ఎస్ కు వలస వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఉద్యమ టీఆర్ఎస్ నాయకులకు సీట్లు దక్కడం లేదని, వారి అనుచరులకే కొత్త నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందరినీ కలుపుకొని పోవాలని చెప్పినప్పటికీ గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని, గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదే అని చెప్పడంతో ఎమ్మెల్యేలు సైతం తమకు నచ్చిన వారికి టికెట్ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల నేతలంతా ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పగా కొందరు సైలెంట్ అయిపోతున్నారు. ఇన్నాళ్లు పార్టీనే నమ్ముకొని ఉంటే చివరకు పైసలుంటేనే టికెట్ పేరుతో పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.